క్రీస్తునాథని అందు మిక్కిలి ప్రిలగు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తున్నాను తపస్కాల ముప్పై ఏడవ రోజు వాక్య ధ్యానాంశంలోనికి మీ అందరికీ స్వాగతం ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు మన తల్లి శ్రీ సభ మంగళవార్త మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతున్నది నూతన వేదము ప్రారంభమైనటువంటి తొలి గడియలివి కనుక ఈ యొక్క మంగళవార్త మహోత్సవాన్ని ఆనందంగా జరుపుకుంటున్నటువంటి తరుణంలో మనందరం కూడా ఈ మంగళవార్త మహోత్సవంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలను మనం ధ్యానించుకుందాం జగదీష్ చక్రవర్తి ఒక పెద్ద కంపెనీకి మ్యాగ్నెట్ ఆయనే మేనేజింగ్ డైరెక్టర్ వ్యవస్థాపకులుగా పనిచేస్తున్నారు ఇక ఆయన యొక్క బోర్డు మెంబర్స్లో ట్వంటీ ఫైవ్ బోర్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ బోర్డు మెంబర్స్ ఉంటూ చక్కగా నడిపించుకుంటూ వస్తున్నారు ఇక రాను రాను ఆయన వయసు మళ్ళడంతో ఇక బోర్డు మెంబర్స్లో చెప్పారు ఇక త్వరలో నేను ఒక నూతన సీఈఓను నేను అపాయింట్ చేయబోతున్నాను అని ఒక ప్రకటన చేశాడు ఉన్నటువంటి వాళ్ళందరిలో ఎంతో ఉత్కంఠ ఆందోళన ప్రత్యర్థుల్లో ప్రత్యర్థుల్లో అయితే అక్కడున్నటువంటి వ్యతిరేకుల్లో అయితే మరింత టెన్షన్ ఉంది ఆ వచ్చేవాడు ఎలా ఉంటాడో ఏమో మన ఆటలు సాగుతాయో లేదో అన్నటువంటి చిన్న టెన్షన్ తోటి ఉన్నారు సో ఈ విధంగా మీటింగ్ ముగిసిన తర్వాత ఈయన అనౌన్స్ అయితే చేశారు కానీ పేరు మాత్రం చెప్పలేదు ఇక తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత మరలా తిరిగి మీటింగ్ జరుగుతున్నటువంటి తరుణంలో అప్పుడు ఈ యొక్క జగదీష్ చక్రవర్తి అనౌన్స్ చేశారు రాపో రాబోతున్నటువంటి సీఈఓ చాలా పవర్ఫుల్ ఆయన చాలా చాలా తెలివైన వాడు కార్యదక్ష కలిగినటువంటి వాడు నాకంటే కూడా బాగా చేయగలుగుతాడు అని ఈ విధంగా అతనిని గురించి రాబోతున్న సీఈఓ గురించి తెలియచేస్తున్నప్పుడు అక్కడున్న ప్రత్యర్థులు గుసగుసలు ఆడుతున్నాడు ఆ రాబోతున్నటువంటి వాని గురించి గుణగుణాలు చెప్తున్నారు కానీ అసలు అతని పేరేంటి అది ఇంకా తెలియట్లేదు పేరు కూడా చెప్పట్లేదు ఆ వ్యక్తి ఎవరో చెప్పట్లేదు చెబితే మనం ఏదో విధంగా అతనితో మచ్చిక చేసుకోవడమో కొనేయడమో లేకపోతే ఏదో ఒక విధంగా మనము మన గ్రిప్లో తెచ్చుకోవచ్చు అని వాళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు ఇవన్నీ కూడా ఇతను గమనిస్తూనే ఉన్నాడు ఇక ఆ రోజు రానే వచ్చింది ఇక ఎవరు అన్నటువంటి పేరును చెప్పి ప్రకటించే సమయం వచ్చినప్పుడు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు అందులో బోర్డు మెంబర్స్ ఆఫీసర్స్ అదేవిధంగా సబార్డినేట్స్ అదేవిధంగా త్రీ థౌజండ్ ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడ సమావేశంలో ఉన్నటువంటి తరుణంలో అప్పుడు ఇతను లేచి వారికి ప్రకటన చేశారు ఏటనంటే ఇన్నాళ్ళు తన యొక్క మనసులో పదిలపరచుకున్నటువంటి ఆ పేరును ఆ యొక్క సిఇవో ఆ కంపెనీని నడిపించబోతున్నటువంటి నాయకుడు ఎవరు అని అంటే ఇదిగో మిస్టర్ అనిల్ అని చెప్పి అతన్ని సాధారణంగా ఆహ్వానించారు ఆ మిస్టర్ అనిల్ ఎవరో కాదు ఒక సాధారణ ఎంప్లాయీ కానీ చాలా మంచి ఉద్యోగి మంచి కార్యదక్ష కలగవాడు ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి తెలివితేటలు ఉన్నాయి ఎంతో విధంగా మంచి కార్మికుల్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాడు కార్మికులైతే ఎంతో ఆనందంతో హర్షాత్ వాళ్ళు వెలుబుచ్చారు ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తిని అసాధారణమైనటువంటి స్థితికి లేవనెత్తడం అంటే వాళ్ళు ఒక గర్వంగా ఫీల్ అయ్యారు అయితే ప్రత్య ప్రత్యర్థులు మాత్రము వాళ్ళు కుళ్ళుకున్నారు కన్నుకుట్టింది సో ఎందుకనంటే ఇన్నాళ్ళు రహస్యం నుంచి ఈ పేరును ఇప్పుడు ఒక కామన్ మ్యాన్కి ఇచ్చి ఉన్నామని చెప్పి వాళ్ళు కొరుకున్నారు అయినప్పటికీ కూడా ఆ యొక్క నూతన సీఈఓ ఆ బాధ్యతలను స్వీకరించి ఎంతో చక్కగా వాటి ఆ యొక్క కంపెనీని ముందుకు తీసుకుని వెళ్ళారు ప్రి సహోదరి సహోదరులారా రహస్యం అది ఎప్పుడు చెప్తే బాగుంటుందో అప్పుడే చెప్పాలి అది రహస్యంగా కొన్ని కొన్ని ఉంటేనే మంచిది సమయం వచ్చినప్పుడే అది చెప్తేనే ఆ ఆనందం ఆ థ్రిల్ ఆ ఉత్సాహం ఇవన్నీ కూడా ఉంటుంటాయి అవును ప్రియ సహోదరి సహోదరులారు కుటుంబ సంబంధాలు అయితేనేమి వ్యక్తిగత సంబంధాలు అయితేనేమి కొన్ని కొన్ని రహస్యముగా ఉంచాల్సినటువంటివి గుట్టివి ఆ విధంగా మనసుల్లో ఎప్పుడు కూడా భద్రపరచుకుంటూ ఉండాలి సమయం వచ్చినప్పుడు అవి చెప్పుతున్నప్పుడు మాత్రము వాటి ప్రభావం బాగుంటుంది మీకు విషయం తెలుసా దేవాది దేవుడు ఒక రహస్యాన్ని ఒక పరమరహస్యాన్ని అనేక యుగ యుగాలుగా తరతరాలుగా తన పవిత్ర మనసులో దాచుకొని సమయం వచ్చినప్పుడే ఆయన తెలియచేశాడు సుమారు నాలుగు వేల సంవత్సరాలు ఆ పరమరహస్యాన్ని తన యొక్క మనసులలో పదిలిపరచుకున్నారు ఆయనే గొప్ప సీక్రెట్ని ఆ మనసులో దాచుకుని సమయం వచ్చినప్పుడే అనౌన్స్ చేశారు ప్రి సహోదరి సహోదరులారా ఇంతకీ ఆ పరమరహస్యం ఎప్పుడు ఏ ఎలాగ రూపుదిద్దుకున్నది అని అంటే ఇక్కడ మనిషి తొలినాళ్ళలో మానవుడు పాపం చేసిన తర్వాత దేవునికి అయిన తర్వాత ఇక ఆ పాపానికి కారణం ఎవరు ఈ మనిషి విఫలమవడానికి కారణం ఎవరని దేవుడు తెలుసుకుని ఆ అసలైనటువంటి మూల కారణము ఆ యొక్క సాతానుడని నేను తెలుసుకొని ఆ సాతానుడికి ఆ శిక్షలను ప్రకటిస్తున్న సమయంలో దేవాది దేవుడు ఒక మాటను తెలియచేశాడు ప్రకటించాడు ఆది కాండం మూడవ అధ్యాయంలో పదిహేను వచనంలో సాతానుడితో తెలియచేశారు నీకును స్త్రీకిని నీ సంతతికి స్త్రీ సంతతికిని తీరని వైరము కలుగును ఆమె సంతతి వారు నీ తలను చితుకుగొట్టుదురు నీవేమో వారి మడములను కరుతువు అని చెప్పారు ఇక్కడ నీకు అంటే అక్కడ ఉన్నటువంటి సాతానుడు ఆది విరోధి ఘటసర్పం ఇక స్త్రీకి ఆ స్త్రీ ఎవరో దేవాది దేవుడు పేరు చెప్పలేదు ఆ పేరును మాత్రం సీక్రెట్గా ఉంచారు ఒకవేళ మనం అనుకుంటే ఆ స్త్రీ ఈ యొక్క ఏవమ్మ అని అంటే ఆమె అప్పటికే పాప పరిస్థితిలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆ స్త్రీ కాదు ఈ అనౌన్స్మెంట్ వినేసరికి అప్పటి వరకు ఎంతో వికృత నృత్యం చేసుకుంటున్నాడు సాతానుడు నేను దేవుని యొక్క దేవుడి యొక్క ప్రేమకు గుర్తుగా ఉన్నటువంటి మానవుణ్ణి పాపంలోనికి మరణంలోనికి నేను లాగేసి ఉన్నాను ఆ విధంగా దేవుణ్ణి నేను బాధ పెట్టాను అన్నటువంటి ఒకలాంటి వికృత ఆనందాన్ని పొందుతున్నటువంటి సాతానుడికి ఈ యొక్క ప్రకటన అన్నటువంటిది గొప్ప టెన్షన్ క్రియేట్ చేసింది ఎవరో ఒక స్త్రీ రాబోతుంది ఆ స్త్రీ ద్వారా లోకరక్షకుడైనటువంటి క్రీస్తు రాబోతున్నారు కనుక ఆ క్రీస్తే నా యొక్క తలను చెదగొడతారు అన్నటువంటిది తండ్రి దేవుడు ప్రకటించారు అయితే ఆ యొక్క లోకరక్షకుడిని తీసుకుని రాబోతున్నటువంటి స్త్రీ పేరు మాత్రము దేవుడు టాప్ సీక్రెట్గా ఉంచారు ఆ యొక్క పేరును ఆ యొక్క తలపుల మొదలోనే ఆయన తలపుల యొక్క మదిలోనే పవిత్రపరచుకుని ఉన్నారు అన్ని అనుగ్రహాలతో ఉన్నారు దేవాది దేవుడు మరలా సమయానుకూలంగా కొంతమంది ప్రవక్తల ద్వారా తెలియచేశారు ఈ యొక్క లోకరక్షకుడి గురించి నేటి మొదటి పట్టణంలో ఈ యొక్క యష్యా గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినలో మరలా దేవాది దేవుడు తెలియచేశారు ఆ యొక్క వాక్యంలో సరే వినుడు ప్రభువే మీకు ఒక గుర్తును చూపించును యువతి గర్భవతి అయి ఉన్నది ఆమె కుమారునికని అతనికి ఇమ్మాను వేలు అని పేరు పెట్టును అని మరలా ప్రకటించారు ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు ప్రభు మరొక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత పుట్టబోతారనగా ముందు ముందునే ఈ యొక్క అనౌన్స్మెంట్ను యశ్యా గ్రంథ గ్రంథకర్త ద్వారా దేవుడు తెలియజేశారు ఇదిగో ఆ యొక్క యువతి గర్భవతి అయి ఉన్నది ఆమె ఒక కుమారుని కంటుంది ఆ కుమారుడి పేరు ఇమ్మానివేలు అని తెలియచేశారు ఇమ్మానియలు అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థం ఆ లోక లోకరక్షకుడైనటువంటి ఆయన పేరు అని తెలి తెలియచేసిన వెంటనే అందరూ ఆనందించారు సంతోషించారు అయితే ఆ యువతి పేరు మాత్రము ఆ యొక్క ఇమ్మానియాలకు జన్మనిచ్చేటటువంటి స్త్రీ పేరు మాత్రము దేవుడు చెప్పలేదు రహస్యంగా ఉంచారు శ్రీ సహోదరి సహోదరులారా ఆ విధంగా రహస్యంగా ఉంచి ఇక దేవాది దేవుడు సమయము ఆసన్నమైనప్పుడు కాలము పరిపక్వమైనప్పుడు తన కుమారుణ్ణి ఒక యువతి ద్వారా మహిళ ద్వారా ఈ లోకానికి పంపించారని గలతీ పత్రికలో నాలుగవ అధ్యాయంలో నాలుగు వచనలో మనం వింటున్నాం కానీ కాలం పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఆయన ఒక స్త్రీ నుండి పుట్టాను ఇంకా టైం అయినటువంటి తరుణంలో దేవాది దేవుడు ఆ యొక్క సమయం ఆసన్నమైనప్పుడు ఈ లోకానికి రావాలి సకల మానవాళి పాప పరిహారార్థమై రక్షణ కార్యము ప్రారంభించాలి కాబట్టి ఆయన కూడా మనిషి అవతారము ఎత్తి ప్రతి మనిషిలాగే తల్లి గర్భము నుంచి తన యొక్క జీవితాన్ని ప్రారంభించాలి కాబట్టి ఇక దేవుడు సమయం ఆసన్నమవుతున్నప్పుడు గాబ్రేల దూతను పంపించారు గాబ్రేలు దూతను పంపించారు ఎక్కడికి పంపించారు అన్నటువంటి వచనాలన్నీ ఈరోజు శుభవార్తలో రాయబడి ఉన్నాయి లూకా శుభవార్త ఒకటవ అధ్యాయంలో ఇరవై ఆరో వచనంలో తదుపరి ఆరో మాసమున దేవుడు గాబ్రేల దూతను గలళియాసీమి అందలి నజరేతు నగరమునకు పంపెను ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు వివాహము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను చూసారా గాబ్రేల దూతను పంపించాడు గాబ్రేల దూత శుభ సందేశాలను తీసుకుని వచ్చేటటువంటి వార్తావాహుడు అతనికి క్లియర్ కట్ అడ్రస్ ఇవ్వబడింది ఏమిటనంటే ఆమె ఒక కన్యక యొద్దకు పంపబడింది ఆ యొక్క కన్యకు ఎక్కడ ఎవరికి వివాహం చేయబడి ఉన్నది యోసేపుకు ప్రధానం చేయబడి ఉన్నది యోసేపు ఎక్కడ యో దావి వంశానికి చెందినవాడు వారు ఎక్కడుండేవారు ఇదిగో నగజ్ నజరేత నగరము నజరేత నగరం ఎక్కడుంది గలలియా మండలంలో ఉంది గలలియా మండలం ఎక్కడుంది పాలస్తీనా దేశంలో ఉన్నది ఆ పాలస్తీనా దేశం ఎక్కడ ఉన్నది భూ మండలంలో ఉన్నది భూగ్రహంలో ఉన్నది దేవుడు గబ్రేలకు ఇచ్చినటువంటి క్లియర్ కట్ అడ్రస్ ఏంటంటే ఇదిగో ఆ కన్యక పేరు అదేవిధంగా ఆమె ఉండేటటువంటి చోటు దావిదు వంశస్థుడు అదేవిధంగా యోసేపు అతను జీవించేటటువంటి నజరేతు గ్రామము గలలియా మండలము పాలస్తీనా దేశము ఈ విధంగా క్లియర్ కట్ అడ్రస్ తోటి గాబ్రియలు దూత వచ్చారు ఇంతకీ ఆమె పేరేంటని బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రకటించారు తెలుసా ఇరవై ఏడవచనలో ఆమె పేరు మరియమ్మ మొట్టమొదటిసారి ఇన్ని గత యుగ యుగాలుగా తరతరాలుగా తన మదిలో పవిత్రపరచుకున్నటువంటి రహస్యంగా ఉంచినటువంటి పేరును భగవంతుడు మొట్టమొదటిసారి ప్రకటిస్తున్నారు ఆ పరమరహస్యాన్ని ఆమె పేరు మరియమ్మ ఆమెనే నేను ఎన్నుకున్నాను అని చెప్పి ప్రకటించారు ఇది ఎవరు కాదనలేని సత్యము ఆ పేరు అనౌన్స్మెంట్ అయినప్పుడు ప్రి సహోదరి సహోదరులారా పరలోకవాసులు భూలోకవాసులు ఎంతో స్థుతించి ఉన్నారు సాతానుడు మాత్రము ఏడుస్తూ ఉన్నాడు ఎందుకనంటే అప్పటికే ఈమె గర్భంలో ఆ దివ్య రక్షకుడైనటువంటి క్రీస్తు ఆ విధంగా ఉన్నారు కనుకనే అతను అప్పటి నుంచి ఈ యొక్క రక్షణ కర్తను ఇబ్బందుల్లో పెట్టడానికి అనేక విధాలుగా సిద్ధపడుతూ ఉన్నాడు ఈ యొక్క సాతానుడు అయితే గమనించండి ఈ యొక్క వార్తను తెలియచేసేటటువంటిదే మంగళ వార్త ఇది మంగళకరమైనటువంటిది శుభవార్తకరమైనటువంటి ఈ వార్తను భూలోకానికి దేవుడిచ్చి ఉన్నారు ఏంటంటే అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభము ఎందుకంటే ఏళ్ళు నీతో ఉన్నారు ఆ ప్రభు నీతో ఉన్నారు కాబట్టి ఆ ప్రభు నీ ఉద నీ గర్భాన్ని ఉదయిస్తారు ఆయన ఆయన మహోన్నతుడై మహోన్నతుడని కుమారుడని పిలువబడతాడు ఆయనే ఈ లోకంలో ఉన్నటువంటి పాపములను అన్నిటి నుంచి సకల మానవాల్ని రక్షిస్తారు కనుక నీవు తల్లిగా ఎన్నుకోబడ్డావని ప్రకటింపబడినటువంటి ఈ యొక్క గొప్ప మంగళ మంగళవార్త నూతన వేదము కనుక నూతన వేదం ప్రారంభమైంది ఈ యొక్క నూతన వేదము ప్రారంభమై ఆ యొక్క రక్షణ కార్యాన్ని పూర్తి చేసేటటువంటి బాధ్యత ఈ పసిబాలుడి మీద ఉన్నది ఆ పసిబాలుడు పెరిగి పెద్దవాడే శిలువు మరణమునకు వెళ్ళి అక్కడ నుంచి మరణమునకు వెళ్ళి ఆ విధంగా మూడవ రోజు పునరుత్డై మనందరికీ కూడా తండ్రి దేవుని యొక్క వాగ్దాన ఫలాలను తీసుకుని వస్తున్నారు ఇది గాడ్స్ ప్లాన్ ఇంత దేవుని యొక్క ప్రణాళికలో అతి సాధారణమైనటువంటి స్త్రీ అయినటువంటి మరియ మరియను ఎన్నుకొని అసాధారణమైనటువంటి గొప్ప స్థానాన్ని ఇచ్చారంటే ఆమెలో దేవునికి నచ్చినటువంటిది ఆమె యొక్క వినయ విధేతల జీవితము ఆమె యొక్క పవిత్ర జీవితము అదేవిధంగా ఆమె దేవునికి లోబడి జీవించినటువంటి ఇవన్నీ కూడా దేవాది దేవునికి నచ్చి ఉన్నాయి ప్రియ సహోదరుడ సహోదరి ఈ పండుగను జరుపుకుంటున్నటువంటి తరుణంలో మనం కూడా అమ్మ మరేవాలే దేవునికి లోబడడం నేర్చుకుందాం దేవుని వాక్యాన్ని ఆమె మనసులో పదిలం చేసుకుని మననం చేస్తుండేవారు అది కూడా మనం నేర్చుకోవాలి ఎందుకంటే వాక్యమును మన మనసుల్లో ఉంచుకుంటే ఖచ్చితంగా ఆ వాక్యం మనలను శుద్ధి చేస్తుంది పరిశుద్ధులను చేస్తున్నది ఎందుకంటే నూతన నిబంధన యొక్క జీవకర్త ఏసుక్రీస్తు ఆ యేసుక్రీస్తును నేడు మనం రక్షకునిగా కలిగి ఉన్నాము కనుక ఆ రక్షకుని యొక్క ప్రణాళికలో మనకు కూడా దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నారు కాబట్టి ఈ పండుగను ఘనంగా జరుపుకుందాం రాబోతున్నటువంటి పాస్కా మహోత్సవానికి మరింత సిద్ధపడడానికి ఈ యొక్క పండుగ మనకి ఎంతో దోహదపడుతుంది ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి నిత్య సర్వేశ్వర నీ యొక్క పవిత్ర ప్రణాళికల్లో నీ పవిత్ర ఆలోచనల్లో యుగయుగాలుగా నీవు రహస్యంగా ఉంచినటువంటి ఆ పరమరహస్యాన్ని నేడు మంగళవార్త మహోత్సవం ద్వారా ప్రభు నేడు ప్రపంచానికి వెల్లడి చేసినందుకు నీకు స్తోత్రాలు దయగల మా ప్రభు నీ యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి రక్షకుడిగా వసుకున్నావు ఆ రక్షకుడిని ఈ లోకానికి తీసుకురావటంలో అమ్మ మరేకు చోటు ఇచ్చి ఉన్నావు ప్రభు దయగల మా మరి నీ యొక్క రక్షణ ప్రణాళికలో క్రీస్తు ప్రభు నూరు శాతము నీకు సంపూర్ణ విధేయుడే జీవించినట్లే అదేవిధంగా అమ్మ మరియ కూడా నీకు సంపూర్ణ విధేయాలే జీవించినట్లే మేమును కూడా నీ యొక్క ఆజ్ఞలకు లోబడి సంపూర్ణ విధేయత కలిగి మేమును జీవించే కృపను మాకు దయచేయండి ఈ పండుగ ద్వారా అందరికీ కూడా నీ పుణ్య ఆశీర్వాదాలను లభింప ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి మనోధురైన క్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ సర్వశక్తిగలను సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేమందరిని ఆశీర్వదించి కాచికప్పాడదురుగాక ఆమెన్ మీ అందరికీ మంగళవార్త మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ